గురించి వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో ఎలా చూపిస్తున్నారో చూసిన తర్వాత కూడా ఆయన అన్న అని మీరు అనుకుంటున్నారా ఇందాక సునీత గారు అదే అన్నారు దురదృష్టవశాత్తు మా అన్నే కదా మరి ఏం చేయాలి అదే ఇప్పుడు సంబంధం దురదృష్టవశాత్తు అన్న కాదండి ఒక కుటుంబంలో పుట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో వీళ్ళని ఎలా చూపిస్తున్నారో చూసిన తర్వాత అతను అన్నా అని అనుకుంటే ఎవరన్నా అది తప్పు నాకు ఎలా వచ్చిందంటారా మీరు చెప్పండి రెండోది మీ ఇంట్రడక్షన్లో కూడా ఏమన్నారంటే తెలిసి చేస్తాడా చేస్తున్నాడా అంట రోజు వాళ్ళ పేపర్లో రాస్తున్నారు రోజు వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు దాన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి తెలిసి చేస్తున్నాడా చేస్తాడని ఇది చాలా స్పష్టంగా వాళ్ళు చేసిన హత్య నుండి మొత్తం సమాజాన్ని డైవర్ట్ చేయటం కోసం సహజంగా ఎవరన్నా తప్పు చేసి దాని నుంచి బయటపడటానికి బయట వాళ్ళ మీద ఎవరి మీదన్నా నెప వేస్తారు తప్పించుకోవటానికి కానీ వీళ్ళు తప్పించుకోవటానికి ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా బలి చేయటానికి సిద్ధమై వీళ్ళు పనిచేస్తున్నారు ఇందాక మీరు అన్నారు చెల్లెళ్ళిద్దరికీ షర్మిళ గారికి భద్రత కుదించారు అని వాస్తవానికి కొద్ది వారాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కుటుంబానికి